అమ్మా నాయన మీద ఏమైనా పాట రాసినావా? నేను అమ్మా నాన్న మీద నేను చాలామంది కవులు కళాకారులు రాశాను. నేను అమ్మ మీద రాశాను కానీ మా అమ్మ మీద రాయాలి, మా అమ్మని దృష్టిలో పెట్టుకుని రాయాలి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని. కోటి వరాల పంటలా కొడుకులారా, కన్న వాళ్ళను కష్టాల పాలు చేయకండయా. కోటి నోముల వరాలు మీరు కొడుకులారా, అరిశరలా పెట్టకండయో. మనమ్మలా తల్లి పేగు తీపి గుర్తులు బిడ్డలారా, కడుపు కోత పెట్టకండయో. కన్న తల్లులా నవమాసాలు కడుపున మోసి, నెత్తుటి గుడ్డుకు కానుపు గాసి, లాల పోసి లాలి పాటలు పాడి, సామ్రాణేసి సరువాలు దాపి, మిమ్ము చూసుకొని మురిచిన కన్నందుకు కన్నీళ్ళ మిగిలెనా. గుండెల మీద పెంచుకున్న తల్లిని గుండె బగిలి సచ్చేటి మాటలంటరా. ఆదేవి భూదేవి సిరిదేవి కన్నా అగుపడే దేవత అమ్మ ఒక్కతే. తలంత బలగం ఉంటే మీ లాభం, తలలింత కూడేసే దిక్కు లేదాయే. తన ఆస్తులు మీరనుకుంటే తలదారి వెళ్ళిపోతిరా. ఏ సుఖమో కోరుకోనిది అమ్మా, మీ సుఖమే కోరుకుంటది మీ అమ్మా అని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో అవును, అనాథాశ్రమాలలో లేకండి, మీరుండే ఇండ్లలోనే ఒక పక్క రూమ్లో మీ దగ్గరనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు పడే కష్టం మీ బిడ్డలకు చెప్తారు. వాళ్ళు కష్టం అనేది తెలియాలి, వాళ్ళు తెలిసిన శాస్త్రాలు పురాణాలు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు మీరు చెప్పలేరు, మీకు అంత టైం ఉండదు. మీ బిడ్డలకు తెలవాలంటే ఆ పెద్ద మనుషులు చెప్తారు వాళ్ళ అనుభవం ఎంత అంటే, నువ్వెన్ని వేల పుస్తకాలు చదివినా కూడా అమ్మ అనేది ఒక తెరగని చెరగని పుస్తకం. అమ్మ అంటేనే తరగని చెరగని పుస్తకం అని చెప్తారు.